ఇక మరోవైపు ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తుంది. ఇన్ టైంలో పెన్షన్లు పంపిణీ చేసి వాలంటీర్ల వ్యవస్థ సత్తా చాటింది. పొద్దు పొడవక ముందుకే ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ సాయంత్రానికల్లా పూర్తయింది. మొత్తం 13 జిల్లాలో 58,99,000 మంది లబ్ధిదారులకు ఇండ్ల దగ్గరికే పెన్షన్లు పంపిణీ చేశారు. ఒకే రోజులో రాష్ట్రమంతా పెన్షన్లు పంపిణీ చేసి రికార్డు క్రియేట్ చేసింది ఏపీ సర్కార్. ఇంటి వద్దకే పింఛన్ల కార్యక్రమంతో ఏపీ సర్కార్ రికార్డు క్రియేట్ చేసింది. ఒక్క రోజులోనే దాదాపు లబ్ధిదారులందరికీ పింఛన్ అందించే ప్రయత్నం చేశారు. తెల్లవారక ముందే ఇంటి ముందు వాలిపోయిన వాలంటీర్లు లబ్ధిదారులకు పింఛన్ నగదు అందజేశారు. ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు నగదు అందించారు. అనారోగ్యంతో కొందరు ఆసుపత్రిలో ఉండగా అక్కడికి వెళ్లి మరీ లబ్ధిదారులకు పింఛన్ అందించారు వాలంటీర్లు. ఉదయం 6 గంటల నుంచే గడప గడపకు పింఛన్ పంపిణీ మొదలైంది. వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేశారు. బయోమెట్రిక్ విధానం ద్వారా లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకున్న తర్వాత నగదు పంపిణీ చేశారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు వాలంటీర్ తమ పరిధిలో ఉండే పింఛన్దారులందరినీ ఒక చోటుకు పిలిపించకుండా నేరుగా లబ్ధిదారుల ఇంటికి అధికారులు మాత్రమే వెళ్లి నగదు అందజేశారు. యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున డిజిటల్ మ్యాపింగ్, వేలిముద్రలు, ఐరిస్, ఫేస్ రికగ్నైజేషన్, ఇలా పలు విధానాల్లో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. మొత్తం 13 జిల్లాల్లో దాదాపు 58,44,642 మంది లబ్ధిదారులుండగా దాదాపు 90% పైగా పింఛన్లు అందజేశారు. దాదాపు 1,324 కోట్లు పింఛన్ల నగదు లబ్ధిదారులకు అందించారు. ప్రయాసపడి దూరం వెళ్లాల్సిన పని లేకుండా, గంటల కొద్దీ లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటి దగ్గరే పింఛన్ అందించడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.